అప్పుడప్పుడు తెలంగాణ తేనెతుటను కదిపే ముఖ్యమంత్రి ఈసారి ఏకంగా లాగి కొట్టారు. ఫలితంగా అవి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలి విడత ఎన్నికలు ముగిసిన మరుక్షణమే ప్రత్యేక రాష్ట్రంపై వైఎస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓటమి భయంతోనే సీఎం ఇలా మాట్లాడారని మహాకూటమి ప్రజారాజ్యం పార్టీలు ఎద్దేవా చేశాయి. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు తెరాస సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణపై ముఖ్యమంత్రి మాటలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తొలిదశ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగిన వైఎస్ పోలింగ్ ముగిసిన కాసేపటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసులోని మాటను రెండో దశ ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో ఒకంత ఆవేశంతో కర్నూలు జిల్లా నంద్యాలలో బయటకు కక్కారు. వ్యాఖ్యలపై తెరాస తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటమి భయంతో నిరాశ నిస్పృహతో మాట్లాడారని పేర్కొంది. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వైఎస్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులతో చర్చించాకే ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ నేత హరీష్ రావు అన్నారు. ఇది ఎన్నికల సమయంలో ఒక ప్రాంత ప్రజలను రెచ్చగొడుతూ ఇంకో ప్రాంత ప్రజల్ని అవమానపరచు మాట్లాడడం అనేటువంటిది ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. దీనిపై మేము మా న్యాయవాదులతో మాట్లాడి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని కోరుతాం. ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సమంజసం కాదని తెలుగుదేశం విమర్శించింది. సంకుచిత తత్వానికి వైఎస్ ప్రతిబింబంగా దేశం సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. ఇతర దేశాలు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళని పరాయి దేశం అంటారు, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళని పరాయి రాష్ట్రం వాళ్ళంత అసలు త్వరకే లేవు. ఎందుకు ఇంత అసహనంతో పూర్తి సహనం కోల్పోయి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా అంటున్నాడు, ఈ విధంగా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడో మనకైతే అర్థం కావట్లేదు.